welcome you to our show. Today is your day for a miracle. ఎంత గొప్ప దేవుడో కదండి. మనందరి జీవితాల్లోనూ అద్భుతాలు చేయడానికి ఈ రోజున ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మీరందరూ సిద్ధమేనా ఆయన చేసేటటువంటి కార్యాలను రిసీవ్ చేసుకోవడానికి పొందుకోవడానికి మీరందరూ సిద్ధంగానే ఉన్నారు అనుకుంటున్నాము. ఒకవేళ కనుక లేకపోతే మీ హృదయాలను మీ మనసులను సిద్ధపరచుకోండి. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన సన్నిధిలోనికి మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వెన్ వి కమ్ విత్ ఎక్స్పెక్టేషన్ హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. ప్రభుని ఆరాధించండి, గణపరచండి. ఆరాధనలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆరాధనలో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు. అందరూ దేవుని నామాన్ని గణపరచండి. అందరూ కండ్లు మూసుకొని ప్రభువా నిన్ను గణపరుస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీవే మా దేవుడవు, నీవే సర్వశక్తిమంతుడవు, నీవే సర్వాధికారి సర్వోన్నతుడవు ప్రభువా. నీవే మహత్యము గల దేవుడవు, ప్రభావము గల దేవుడవు. నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు. స్తుతుల మధ్య ఆశీనుడైన దేవా, నీకే వందనములు ప్రభువా. వందనార్హుడా, స్తోత్రార్హుడా, నీకే వందనములు. పూజనీయుడా, కొనియాడదగిన వాడా, నీకే వందనములు ప్రభువా. పరో రథములను, గుర్రములను ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవా, నీకే వందనములు, వందనములు, వందనములు ప్రభువా. రండి ప్రభువా, మా మధ్య సందర్శిస్తుంది ప్రభువా. నీ బిడ్డలైన వారిని దర్శించమని వేడుకుంటున్నా ప్రభువా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే చెల్లుగాక. అద్భుతకరుడా, నీకే వందనములు. ఆశ్చర్యకరుడా, సమాధానాధిపతి, నీకే వందనములు. ఉన్నవాడను, అనువాడను దేవా, నీకే వందనములు ప్రభువా. Yes Lord, we bless your holy name, we praise your holy name, we magnify your holy name, O God. You are exalted above the heavens, your faithfulness reaches to the skies, O God. O Lord our God, how majestic is thy name in all this universe, O God. Anta goppa devudu prabhu, mahachchamu galavadu, prabhavamu galavadu, paripurnaina devudu, niku vandanalu prabhu, stotramulu, stotramulu prabhu. రండి ప్రభువా, దర్శించండి, ఒక్కొక్కరిని సందర్శించండి. నీవు సమస్తమును ఎరిగిన వాడు ప్రభువా. నీవు చూచుచున్న దేవుడు, ఆలకించుచున్న దేవుడు, విరుచున్న దేవుడు ప్రభువా. మా ప్రార్థనకు ప్రభువా ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. నీకే వందనములు యూదా గోత్రపు కదమ యెహోవా, నీకే వందనములు సైన్యముల అధిపతి యెహోవా, నీకే వందనములు సమాధికారి, నీకే వందనములు ప్రభువా. Yes Lord, we bless your holy name, O God. Yes Lord, we bless your name, we praise your name, we worship you, we magnify your name. The spirit of the living God fall fresh upon us, O God. The bright and the morning star, the rose of Sharon, O God. Lord, El Shaddai, we praise you, O God. Hallelujah. నడిపిస్తున్నావు, మమ్మల్ని ప్రభువా సందర్శిస్తున్నావు, నీకు వందనాలు. యేసు రాజా, దివ్య తేజ, నీకే వందనములు ప్రభువా. మహిమాన్వితుడా, నీకే వందనములు, నీకే వందనములు, వందనములు ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించమని వేడుకుంటున్నాము అయ్యా. నీకు అసాధ్యమైతే లేదు కనుక ప్రభువా. అల్లాడు ప్రభు, శారా గర్భాన్ని తెరిచావు ప్రభువా, రెబెకా గర్భాన్ని తెరిచావు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచావు ప్రభువా, లియా గర్భాన్ని తెరిచావు ప్రభువా, రేచల్ గర్భాన్ని, రాహేలు గర్భాన్ని తెరిచిన వాడు ప్రభువా. నీకు అసాధ్యమైతే లేదు ప్రభువా. అయ్యా నమ్ముట మామల్నైతే ప్రభు సమస్తం సాధ్యం అని చెప్పిన దేవుడు కనుక ప్రభువా. ఇంకా ఏ కుటుంబాలను అయితే యజమాను రక్షణ పొందలేదు ఆ ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము. అవును తండ్రి, అవును ప్రభువా. ఆ కుటుంబాలు ఎంతో కాలం కోసం కనిపెట్టుకుని ఉన్నారు ప్రభువా. వారి యజమానుల రక్షణ కోసం, తల్లిదండ్రుల రక్షణ కోసం వారు కనిపెట్టుకుని ఉండగా వారి జీవితాల్లో కార్యము జరిగించండి. వారి ప్రార్థనకు జవాబు ఇవ్వమని వేడుకుంటున్నాము. వారు కారుస్తున్న కన్నీరుని వెరిగి ఉన్నావు, వారి బాధను వెరిగి ఉన్నావు. ఆ భర్తలకు రక్షణ దయచేయండి ప్రభువా. కొంతమంది నామకార్థంగా జీవిస్తున్నారు. ఆ నామకార్థంగా జీవించే ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నామకార్థ క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
అయ్యా నామకార్త స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. Yes, Lord. రోషము కలిగి భక్తి చేయాలి ప్రభువా. అవును తండ్రి. నీవు రోషము గల దేవుడవు. నీకు ఇవ్వాల్సిన మహిమను నీకే చెల్లించాలి. అవునయ్యా. నీకు ఇవ్వాల్సిన ఘనత నీకే చెల్లించాలి. అవును తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని సందర్శించండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. కఠిన హృదయాలను కూడా మార్చగల శక్తి నీకుంది ప్రభువా. రాతి హృదయాలను కూడా మెత్తని హృదయాలుగా మార్చగల దేవుడు. పండలను కూడా ప్రభువా పగలగొట్టగల దేవుడు గనుక ఎవరైతే రాతి హృదయం కలిగి ఉన్నారో వారిని దర్శించండి. కరుణ గల హృదయము దయచేయండి. వారి మనస్సును మార్చండి. వారి గమ్యాన్ని మార్చండి. ప్రభువా ఎందరో పాపములో జీవిస్తున్నారు. అటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తుండగా ఆ యొక్క దుర్వ్యసనాల నుంచి విడిపించండి. దురభ్యాసాల నుంచి విడిపించండి ప్రభువా. విడిపించండి. వారి జీవితాల్లో మార్పు దయచేయండి. అయ్యా నువ్వు మార్చే దేవుడు. అయ్యా నువ్వు రావడం వల్ల మనస్సు మారాలి, నూతన పరచబడాలి ప్రభువా. ఎవరైతే పాపేచ్చుల కోసం జీవిస్తున్నారు, శరీరాశలను శరీర కొరకు నెరవేర్చుకుంటున్నారు, అటు వారిని దర్శించి వారికి మారుమనసు దయచేయండి. వారి మనస్సును ప్రభువా మార్చండి. వారి జీవిత గమ్యాన్ని మార్చండి. వారి కుటుంబ పరిస్థితులు మార్చమని వేడుకుంటున్నాము. ఏ కుటుంబంలో అయితే పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు ఆ కుటుంబంలో ప్రభు పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఆ తిరుగుబాటు స్వభావాన్ని మార్చండి. పిల్లలకు తండ్రికి తల్లికి లోబడే మనస్సు దయచేయమని వేడుకుంటున్నాము. పిల్లలను దర్శించండి ప్రభువా. ఎవరైతే కక్షతో ఎవరైతే ప్రభువా అయ్యా తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ కుమారుడి కోసం ప్రార్థన చేస్తుండగా ఆ కుమారుడు మీరు దర్శించి ఆ కుమారుడికి మారు మనసు దయచేయండి ప్రభువా. అలాగే తల్లిదండ్రులైన వారి కోసం ప్రభువా మా కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఏ విధంగా మా బిడ్డలు పెంచాలో కావలసిన జ్ఞానము దయచేయండి. అయ్యా ఈ ప్రపంచంలో ఎన్నో ఒత్తుళ్ళు ఎన్నో శోధనలు ప్రభువా, శరీరాశ నేత్రాశ జీవపడము, ఈ ఒత్తుళ్ళు ప్రభువా మా బిడ్డలు కూడా ఒత్తుళ్ళు కూడా వెళుతున్నారు. లోకం ఆకర్షిస్తాయింది, పాపం ఆకర్షిస్తాయింది ప్రభా. లోక ప్రభావం మా కుటుంబాల మీద ఉండకూడదు. లోకం మా కుటుంబంలోకి రాకూడదు. నువ్వు అన్నావు లోకం నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పావు. ఈ లోకపోత రాశలు గతించిపోనని సెలవిచ్చావు ప్రభా. ఈ లోకంలో పడిపోకుండా సహాయం చేయండి. లోకంలోంచి మమ్మల్ని పిలిచావు. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచావు. మరలా చీకటిలోకి వెళ్ళకూడదు. చీకటి సంబంధుల్లాగా జీవించకూడదు. చీకటి క్రియలతో పాలిభాగస్తులు కాకూడదు. ఎవరైతే ప్రభువా ఆ మద్యపానాన్ని విడవలేకపోతున్నారు వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆ మద్యపానం అనే బానిసత్వాన్ని నుంచి విడిపించండి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి దేవా. ఆ కుటుంబాలను కరుణించండి. ఆ మద్యపానాన్ని ఆశ్రయించుకునే మనసు వారికి దయచేయండి. ఆ దురభ్యాసాలను విడిచే మనసు వారికి దయచేయండి ప్రభువా. ఆ దాస్యత్వం నుంచి వారిని విడిపించమని వేడుకుంటున్నాము. కుటుంబాల మీద ఈ ఆత్మవర్షాన్ని కృపరించండి. అల్లాడు యోవేలు ప్రవచించాడు, ఆ ప్రవచన నెరవేర్పు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మేము చూచాము. అలాగే ప్రభువా ఈ యొక్క కృపాయుగములో నిండుగా ఈ అంత్యకాలము నిండుగా మరొకసారి ప్రభువా మా కుటుంబాల మీదకి ఈ ఆత్మవర్షాన్ని పంపించండి. అయ్యా కడవరి వర్షం కావాలి. ఎండిన భూమి మీద ఎడారి మీద వర్షాన్ని కురిపించగల దేవుడు గారు ప్రభువా. ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయండి. మోడును చిగురింప చేయండి ప్రభువా. ఎందరో మోడు బారిన జీవితాలు జీవిస్తున్నారు. సంతోషము లేదు, సమాధానము లేదు, వారిలో నెమ్మది లేదు. కలవరముతో కలతతో ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నారు. ఆ కలవరపరిచే పరిస్థితుల నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపించమని వేడుకుంటున్నాము ప్రభువా. నీ వలన సమస్తం సాధ్యం కనుక ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి కుటుంబంలోనికి ఉద్యమాన్ని పంపించండి. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ఉద్యమింప చేయండి. భౌతికమైన దాని మీద మనస్సు పెట్టకూడదు ప్రభువా. ఈ లోకంలో అంతా శరీరాశ నేత్రాశ జీవపడము ఇవన్నీ సాతాను వల్ల కలిగిందని వాక్యము సెలవిస్తుండగా ప్రభువా మా మనస్సు నీ మీద ఉండాలి, మా ఆలోచనలు నీ మీద ఉండాలి, మా దృష్టి నీ మీద ఉండాలి ప్రభువా. అయ్యా నామకార్థ క్రైస్తవత్వానికి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాము ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నువ్వు సందర్శిస్తున్నావు అయ్యా. ప్రతి కుటుంబ పరిస్థితిని వెరిగి ఉన్నావు. కొందరు ప్రభువా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతో కాలంగా కనిపెట్టుకుని ఉంటారయ్యా.
యేసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ప్రభువా సిద్ధపడి ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని కరుణించి వారికి కావలసిన జీవిత భాగస్వాములను వారి జీవితాలలోకి నడిపించమని వేడుకుంటున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యం సెలవిచ్చావు ప్రభువా. అది ఘనమైన వివాహంగా జరగాలి. వివాహాలు పరిశుద్ధ వివాహాలుగా జరగాలి. ఎక్కడ తల్లిదండ్రులు వారు ఎక్కడా ప్రభువా రాజీ పడకుండా వారి పిల్లల కోసం ప్రభువా మోకాళ్ళని కన్నీరు కారుస్తూ ప్రభువా జీవిత భాగస్వాములను సంపాదించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా బలహీన పడ్డారు ప్రభువా, కొంతమంది బలహీన పడ్డారు. ఆ బలహీన పడ్డ ప్రభువా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. వారిని బలపరచండి, వారికి కావలసిన నిరీక్షణ దయచేయండి, ధైర్యం దయచేయండి ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ వివాహాలు ప్రభువా జరగాలి. తిరిగి పుట్టిన అనుభవం గల వారిని మీరు తోడుకురండి, ఆత్మీయులను మీరు తోడుకురండి ప్రభువా. నిశ్చిత ప్రకారం వివాహాలు జరగాలి, నిశ్చిత కేంద్రంలో జరగాలి. దర్శించండి ప్రభువా అటువంటి వారిని, కరుణించి వారి జీవితాల్లో ప్రభువా వారి యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. విచారానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపచేయమని వేడుకుంటున్నాము. అలాగే అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నారు, నీకు వందనాలు. వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ కార్యాన్ని జరిగిస్తున్నావు. కుటుంబాల్లోనికి నువ్వు ప్రవేశించావు, వ్యాధి మీద మాకు అధికారం ఇచ్చావు, నువ్వు మాట్లాడావు ప్రభువా. వ్యాధుల కష్టాలను స్వస్థపరచమని ఆజ్ఞ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణ్యంగా నీ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నావయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరైతే ప్రభువా కృంగిపోయారో ఆ కృంగిన వారిని లేవనెత్తండి. ఆ నిరాశ నుంచి, నిరుత్సాహం నుంచి, నిస్పృహ నుంచి నీ బిడ్డలైన వారిని విడిపించండి ప్రభువా. వారికి నూతన శక్తి, నూతన బలం, వారి జీవితాల్లో నూతన అధ్యాయం ఆరంభించమని వేడుకుంటున్నాము. కొందరు పరిస్థితుల చేత ప్రభావితం కాబడి పరిస్థితుల కారణంగా కృంగిపోతున్నారు, కొందరు ఆర్థికంగా కృంగిపోతున్నారు. యేసయ్య అటువంటి వారిని కరుణించండి. ఉద్యోగాలు లేకపోవడం కారణంగా, వ్యాపారాలు ప్రభు బలహీన పడడం కారణంగా, చేతి పనులు లేకపోవడం కారణంగా ఎందరో ప్రభు ఆర్థికంగా నలిగిపోతున్నారు ప్రభువా. కరుణ చూపించండి, ఆ కుటుంబాలను కరుణించండి అయ్యా. అల్లాడు అబ్రహాము విధేయతో నడుచుకున్నప్పుడు ప్రభువా తన ఏకైక కుమారుని కూడా అర్పిస్తానికి సిద్ధపడి ఓరియా పర్వతం మీదకు వెళ్ళి బలిపీఠం కట్టి తన కుమారుడు బంధించినప్పుడు ప్రభువా అబ్రహామును ప్రభువా ఆదరించావు. తన కుమారుడైన ఇస్సాకు ప్రతిగా పొట్టేళ్లను సిద్ధపరిచావయ్యా. ఎందరో నమ్మకంగా నిన్ను సేవిస్తున్నారు, రోషంగా నీ కోసం నిలబడ్డారయ్యా. రోషం గల ప్రజలున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తుండగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించమని వేడుకుంటున్నాము. వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యము జరిగించండి. ఆర్థిక ద్వారాలు తెరవండి ప్రభువా. ఎటు తోచని స్థితిలో కార్యసిద్ధి కలుగ చేయవాడు. ఆ కారణంగా నీకు మొర్ర పెడుతున్నామయ్యా. కొండల తట్టు మాకు అనులెత్తుతున్నాము, మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాలే మాకు సహాయం ప్రభువా. మా ఆదరణ నీవే, మా అండ నీవే, మా కొండ నీవే, మేము నమ్ముకొని దగ్గర మా దేవుడు నీవే కనుక ప్రభువా. నీ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తుండగా ఆర్థిక స్థితిని మెరుగుపరచండి ప్రభువా. ఎవరైతే ప్రభు ఆహారం లేకుండా బాధపడుతున్నారో వారిని దర్శించండి. అన్న వస్త్రాలు కొను ఉండకూడదయ్యా. అటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభువా. వారి పక్షాన మేము మొరపెడుతుండగా వారికి అవసరం ఆదరణ దయచేయండి. ఎందరో ధైర్యం కోల్పోతున్నారు ఈ కరోనా వైరస్ చేత ప్రభావితం కాబడి ప్రభువా. రేపేమి జరుగుతుందనే భయంతో, భీతితో, ఆందోళనతో, కలవరంతో, కలతతో అనేక మంది ఉన్నారు. యేసయ్య వారిని దర్శించండి,
ధైర్యాన్ని ఇచ్చేవాడు ప్రభువా. ధైర్యాన్ని దయచేయండి. ఈ కరోనా వైరస్ ను ప్రభువా జయించడానికి అవసరం కృపను దయచేయండి ప్రభువా. కొందరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, మరికొందరు ప్రభువా జీవన మరణాల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు, కొందరు శ్వాస ఆడకుండా కొంతమంది ప్రభువా భయముతో ఉన్నారు. యేసయ్యా నీ దృష్టి వారి మీద ఉంచండి, నీ దృష్టి మా కుటుంబాల మీద ఉంచమని వేడుకుంటున్నాము, మా సంతానం మీద ఉంచండి, మా తల్లిదండ్రుల మీద ఉంచండి, మా అక్క చెల్లెళ్ళ మీద ఉంచండి, మా అన్నదమ్ముల మీద, మా సంఘం మీద ప్రభు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల మీద ప్రభు, ఎవరైతే నీ రక్తం చేత కడగబడ్డారో వారిని కనికరించండి ప్రభు. అయ్యా సంహార దూత దాటిపోవాలి, సంహార దూత ఏ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి రాకూడదు. అయ్యా అల్లాడు ఐగుప్తు దేశంలో ఎక్కడైతే ప్రభు నీ రక్తము ఆ ద్వార కంబముల మీద ఉందో ఆ ఇంటిని దాటిపోయినట్టు ప్రభు అకాల మరణం కుటుంబాలకి రాకూడదు, అకాల ప్రభు మరణం కుటుంబానికి రాకూడదు. ఆ సంహార దూతను ప్రభు దాటిపోమని మేము ప్రభు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. సంహార దూతను బంధించండి ప్రభు, సంహార దూతను బంధించి నీ బిడ్డలైన వారికి ప్రభు జీవం దయచేసే దేవుడు. సమృద్ధిని జీవాన్ని ఇచ్చడానికి వచ్చావు, ప్రాణాన్ని తీసుకునే దేవుడు కాదు, ప్రాణాన్ని నీ ప్రాణాన్ని మాకోసం ఇచ్చిన దేవుడు కనుక ప్రభు అయ్యా దర్శించండి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ఎవరైతే ప్రభు ఆ వైరస్ చేత ఐసోలేషన్ లో ఉన్నారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్న వారికి కూడా ధైర్యం దయచేయండి. అలాగే ప్రభు వైద్య బృందం కోసం ప్రార్థన చేస్తున్నాము, మా డాక్టర్ నాగరాజ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఎవరైతే ప్రభు చరణ్, ఇంకా ప్రభు కొంతమంది వైద్య సిబ్బంది ప్రభు ఆ పీ రాణి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభు స్వస్థత పొందుకొని మరల వెళ్ళి ఆ కోవిడ్ పేషెంట్స్ మధ్య పరియ మరల ప్రభు ఉద్యోగాన్ని ఆరంభించడగా ఆ రాణిని కొట్టాడు ప్రభు. ఇంకా ఎందరో ప్రభు మాకు తెలియని వారు ఎందరో ఉన్నారు నర్సెస్ ప్రభు, అలాగే క్యాపిటల్ హాస్పిటల్, అలాగే ప్రభు ఇట్లా అనేక రకాల హాస్పిటల్స్ లో మా ప్రభు రమేష్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ ప్రభు మా విశ్వాసులైన వారు ఎందరో పనిచేస్తున్నారయ్యా, వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాలను త్యాగం చేశారు, ఇతరుల ప్రాణాలను ప్రభు కాపాడడానికి ప్రభు. అలాగే సచివాలయ సిబ్బంది ఎంతమంది ప్రభు ఎందరో మా సంఘస్థులు వారి మధ్య పనిచేస్తున్నారు, బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటున్నారు ప్రభు. అలాగే సెక్రటేరియట్ లో పనిచేస్తున్న మా యొక్క ప్రభు విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు ఇంకా వివిధ ప్రభా బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న ప్రభా మా ప్రియుల వారి కోసం వేడుకుంటున్నావు ప్రభు. అయ్యా వారిని కాపాడండి ప్రభు, నీ కాపుదల తప్ప కాపుదల లేదు ప్రభు, నీవే మా కావలివాడు ప్రభు, కావలివాడుగా ఉండి ప్రభు మమ్మల్ని కాపాడండి ప్రభు. అయ్యా నీ సహాయం లేదే ప్రభు మనుషు బలం వ్యర్థం, మనుషు సహాయం వ్యర్థం, కొందరైతే వారి రథములను బట్టి గుర్రములు బట్టి అతిశయిస్తారు, కానీ ప్రభు అతిశయం మాకు లేదు ప్రభు, మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా జ్ఞానము సరిపోవడం లేదయ్యా. యేసయ్యా కరుణించండి ప్రభు, మా ప్రజలను కరుణించండి ప్రభు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కరుణించండి ప్రభు, కరుణించండి కరుణించండి కరుణించండి, కృప చూపించండి ప్రభు. అల్లాడు నోహా కృప పొందుకున్నాడు ప్రభు, ఆ జలప్రళయం నుంచి నోహాను కాపాడిన దేవుడు ప్రభు. అయ్యా మమ్మల్ని కూడా ఈ యొక్క ప్రళయాల నుంచి మీ విపత్తు నుంచి కాపాడాలి ప్రభు. అయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభు. అయ్యా గుండె చెదిరి వారిని బాగు చేయవాడు, ఎందరో ప్రభు యాంగ్జైటీ అటాక్ తో ఉన్నారు ప్రభు, ఎంతో ప్రభు విచారంతో చింతతో ఉన్నారు, వారిని ప్రభు దర్శించండి, వారి పట్ల నీ కృప చూపించమని వేడుకుంటున్నాము. అలాగే ప్రభు గర్భవతుల కోసం ప్రార్థన చేస్తున్న వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము, గర్భవతులను మీరు దీవించండి ప్రభు, ఈ కరోనా వైరస్ వారిని అంటకుండా సోకకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాము. అలాగే పసిపిల్లలు చిన్నపిల్లలు ప్రభు అయ్యా ఆ చిన్నపిల్లల కోసం పసిపిల్లల కోసం అలాగే వృద్ధులైన వారి కోసం మేము మొరపెడుతుండగా వారిని కూడా కాపాడండి ప్రభు. నీ కనుదృష్టి మా మీద ఉంటే చాలు ప్రభు, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ అండ కావాలి ప్రభు, నువ్వు ఆశ్రయం ఉండాలి ప్రభు. ఆశ్రయదుర్గమైన యేసు నీకు మొర పెడుతుండగా మా కుటుంబాలను కాపాడండి ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబాలలో ప్రభు
అయ్యా రోషము గల వ్యక్తులను మీరు లేపండి ప్రభువా. ఎక్కడ విశ్వాసంలో ఎవరు బలహీనులు కాకుండా విశ్వాసములో బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు వందనాలు ప్రభువా. అల్లాడు ప్రభువా, కలిమిని కరువును కూడా కలిమిగా మార్చావు గనుక ప్రభువా. అయ్యా కరువును తీసివేయండి ప్రభువా. ఈ కరోనా సందర్భంలో కరువును తీసివేసి ప్రతి కుటుంబానికి కలిమి దయచేయండి ప్రభువా. నూతన ద్వారాలు తెరవండి, వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ వ్యవస్థ మా వ్యవస్థ కాదు, మా వ్యవస్థ ప్రభువా పరలోకపు ఆర్థిక వ్యవస్థ. పరలోకములో ఆర్థిక మాంద్యం లేదు ప్రభువా. అయ్యా పరలోక వ్యవస్థను ప్రభువా మాకు ఇచ్చావు గనుక అయ్యా ప్రతి కుటుంబాల్లో సమృద్ధి కలుగు చేయమని వేడుకుంటున్నాము, వేడుకుంటున్నాము ప్రభువా, వేడుకుంటున్నాము. ప్రతి కుటుంబాల్లో సమృద్ధి కలుగ చేయండి ప్రభువా. మా దేశమును దీవించండి, మా దేశానికి క్షేమం కలుగ చేయండి. మా దేశ అధికారులను ప్రభువా, మా ప్రధానమంత్రి గారిని, మా ప్రెసిడెంట్ గారిని, మా చీఫ్ మినిస్టర్ గారిని, మా గవర్నర్ గారిని ప్రభువా అయ్యా వారికి కావలసిన ప్రభువా జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాము. నరుని జ్ఞానము కాదు ప్రభువా, అయ్యా దేవాది దేవుడి నీ జ్ఞానం వారికి కావాలి. ఈ దేశాన్ని పరిపాలించాలంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ప్రభువా స్వశక్తి కాదు, స్వబలము కాదు, అండబలము కాదు, ఖండబలము కాదు ప్రభువా, గుర్రములు కాదు, రౌతులు కాదు, మహాదేవుడైన నీ శక్తి ప్రభువా మా నాయకులు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మా నాయకులను మీరు కాపాడండి, వారి ప్రభు సరైన నిర్ణయాలు చేయడానికి సమయోచితమైన ఆలోచన దయచేయండి ప్రభువా. అయ్యా ఏది ప్రభువా నీ చిత్తమో మా రాష్ట్రం పట్ల జరిగించండి ప్రభువా. మా రాష్ట్రాన్ని దీపించండి, మా రాష్ట్ర ప్రజలను కాపాడండి. మా రాష్ట్రం మీద ప్రభువా నీ యొక్క ఆశీర్వాదపు జల్లు ప్రభువా వర్షములాగా వర్షించాలని వేడుకుంటున్నాము. మా రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్రభువా. మా రాష్ట్రం క్షేమంగా ఉండాలి, మా రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి, మా రాష్ట్ర ప్రజలు దీపించబడాలి ప్రభువా. మా రాష్ట్రములు ఎక్కడ అల్లకల్లోలు లేకుండా ప్రభువా, మా రాష్ట్రములు ఎక్కడ అసమాధానం లేకుండా, ఎక్కడ విభేదాలు అయ్యా నాయకుల మధ్య పరిపాలకుల మధ్య ప్రభువా విభేదాలు విశ్వ వైషమ్యాలు లేకుండా ప్రభువా ప్రజల్లో ప్రభువా అయ్యా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రేమ లేని చూడని దేవుడు ప్రభువా అయ్యా ప్రేమించే నాయకులను మీరు లేపండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరి యొక్క ఆలోచన ప్రభువా మరొకరు తీసుకోవడానికి అటువంటి ప్రభువా ఆలోచనలు ప్రభువా నిబిడలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. yes lord నీవే మా ఆశ్రయ దుర్గము ప్రభువా, నీవే మేము నమ్ముకున్న దేవుడవు, మా నిరీక్షణ ప్రభువా ఈ లోకం మీద లేదు, ఈ యొక్క లోకస్తుల మీద లేదు తండ్రి, మా నిరీక్షణ నీ మీదే, మా నమ్మకం నీ మీదే ప్రభువా. ఎందుకంటే నువ్వు శక్తిమంతుడవు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడవు. ఆపత్కాలంలో ప్రభువా నువ్వు తప్ప నమ్ముకొనదగిన వారు ఎవరు లేరు నాయన. ఈ భూలోకంలో నీవే మా సహాయకుడవు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. భూమి మార్పు రొందిన నువ్వు తండ్రి, నువ్వు మారే దేవుడవు కాదు. పర్వతములు ప్రభువా నడి సముద్రంలో మునిగిపోయిన నువ్వు తండ్రి, నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడవు, నీవు మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు, నీ యొక్క స్వారూప్యతలో సృష్టించావు, మమ్మల్ని నిర్మించావు, మమ్మల్ని విమోచించావు, నీ యొక్క ప్రాణమునే బలిగా మా కొరకు అర్పించావు ప్రభువా. మమ్మల్ని నట్టనడి సంద్రాన ముంచి వేయడానికి కాదు, నీ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించింది. నీ యొక్క పరలోక రాజ్య వారసత్వంలో పాలి భాగస్థలం అవ్వడానికే నీవు మా కొరకు ప్రభువా నీ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించావు. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఈ కష్ట సమయంలో? నువ్వే మా ఆశ్రయము, మా దుర్గము, మా కొండ, మేము నమ్ముకున్న దేవుడవయ్యా. జలములు ఘోషించినప్పటికీ నాయన నువ్వు మమ్మల్ని భద్రంగా కాచి కాపాడే దేవుడవు. అలలు మమ్మల్ని కొడుతున్నప్పటికీ ప్రభు వాటి నుండి నువ్వు రప్పించే దేవుడవు, రక్షించే దేవుడవు. పర్వతములు కదిలిపోయిన నువ్వు ప్రభు భయపడవద్దని సెలవిచ్చిన దేవా. ఈ యొక్క సమయంలో తండ్రి మా ప్రజలకు కావలసినటువంటి ఆదరణ దయచేయండి, ధైర్యము దయచేయండి ప్రభు. నీవే మా ఆశ్రయ దుర్గమయ్యా. నీ రెక్కల క్రిందే మాకు ఆశ్రయము, నీ రెక్కల నీడనే మాకు ఆశ్రయమయ్యా, నీ రెక్కల నీడనే మాకు భద్రత. మహోన్నత
అతని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడని సెలవిచ్చిన దేవా, మేమందరము నీ ప్రజలంగా నీ యొక్క రెక్కల క్రింద ఆశ్రయం కోసం వచ్చాము. నువ్వు మమ్మల్ని కాచి కాపాడమని వేడుకుంటున్న పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు నువ్వు మమ్మల్ని మోసే దేవుడవు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మోస్తున్నటువంటి భారము నువ్వు చూస్తున్నావు ప్రభువా. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మోస్తున్నటువంటి భారమును చూచి ప్రభువా నువ్వు మోషేని పంపించావు విడుదలనివ్వడానికి. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ యొక్క హస్తాన్ని చాచి మాకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. విడుదల దయచేయండి అయ్యా. నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మేము నమ్ముకున్న దేవుడవు. ఎందుకంటే నువ్వు ప్రభువా కట్టే దేవుడవు, బాగు చేసే దేవుడవు, పైకి లేవనెత్తే దేవుడవు ప్రభువా. కృంగిన వారిని ప్రభువా నువ్వు ఆదరించే దేవుడవు. నీ యొక్క గాయపడిన హస్తాన్ని చాచి నీ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేక్షకులైనటువంటి ప్రభువా బిడ్డలు మీరు దర్శించండి. వారి కుటుంబాలను యొక్క గొప్ప కార్యమును, అద్భుత కార్యమును జరిగించండి. మా సంఘస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతో మంది ఒంటరిగా ఫీల్ అవుతున్న ఈ యొక్క సమయంలో నీవే సమీపముగా ఉన్నావని, నీ యొక్క సన్నిధిని ప్రభువా మా కుటుంబాలతో ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎంతో మనుషుల సహవాసం కొరకు ప్రభువా తపతపలాడిపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, అటువంటి వారిని మీరు దర్శించండి. నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా నేను మీకు సమీపముగా ఉన్నానని, నీవే మా సహాయకుడు అని. యొక్క సమయంలో ప్రభా ఒంటరిగా ఫీల్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా, ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారయ్యా, అటువంటి వారిని మీరు దర్శించమని వేడుకుంటున్నాము. దర్శించండి ప్రభువా. వారిలో ఒంటరి అయిన వాడే 1000 మంది జనమగునన్నావు. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ యొక్క దూత సైన్యం నా గృహములోనికి పంపి ఆ ఒంటరితనాన్ని ప్రభా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ సమయంలో ప్రభా ఎవరికి వారమే గృహాల్లో ఉండవలసి వస్తుంది, అయినప్పటికీ ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చావు. సైన్యముల కధిపతి యెహోవా కరుణించయ్యా, నీ యొక్క కని దృష్టిని మా కుటుంబాల మీద ఉంచండి. ఇశ్రాయేల్ ప్రజలకు ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు తండ్రి మోషే అన్నట్లు ప్రభా మీరు ఓరకనే నిలిచి ఉండండి, యెహోవా చేయు గొప్ప కార్యమును మీ కనులారా మీరు చూద్దరు అన్నట్లు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి మేము మా కనులెత్తి నీ వైపు చూస్తూ ఉండగా ప్రభా మాకు కావలసినటువంటి రక్షణ దయచేయండి, భద్రత దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. అవసరతలు నువ్వు చూస్తున్నావు ప్రభా, మనోవేదను చూస్తున్నావు, హృదయంలో ఉన్నటువంటి దుఃఖమును నువ్వు చూస్తున్నావు ప్రభా, మోస్తున్నటువంటి భారమును నువ్వు చూస్తున్నావు. నువ్వు అన్నావు తండ్రి సమస్తమైన భారమును నీ మీద మోపమన్నావు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్నాము. దైవ సేవకులమైనటువంటి మేము ప్రభా నీ ప్రజల యొక్క భారాన్ని మోసే ధన్యతను ఆధిక్యతను నీవు మాకిచ్చావు. ఆ భారాన్ని నీ మీద పెడుతున్నామా ప్రభా, ఎందుకంటే మా సమస్తమైన భారమును మోసే దేవుడవు నీవు. దయతో నీ బిడ్డలను దర్శించండి, కావలసినటువంటి ఆదరణ దయచేయండి, ధైర్యము దయచేయండి, నిబ్బరాన్ని దయచేయండి ప్రభువా. ఆవేదన నుంచి మీరే తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. మరి ఆ మాత ప్రభ దుఃఖంతో నిండినప్పుడు తండ్రి నువ్వు ఆదరించావు ప్రభువా. మేము వెళ్తున్నటువంటి యొక్క పరిస్థితుల ద్వారా మా జీవితాల్లో నువ్వు మా కొరకు ఏ పాఠాలనైతే నేర్పించినై ఉన్నావో, మా ఈ జీవితాల ద్వారా ప్రభ నీకు ప్రభ ఏ మహిమను తెచ్చుకోనై ఉన్నావో ప్రభ, దాని కొరకు మేము సహనముతో ప్రభ ఓపికతో నీ వైపు చూచే ప్రజలంగా ఉండినట్లు నీ యొక్క సహాయం దయచేయండి. నీ మీద ఆధారణ పడిన వారిని, నీ వైపు చూచిన వారిని నువ్వెన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదు, త్రోసివేసే దేవుడవు కాదు ప్రభా.
సింహపు పిల్లలు లేమి కొలిగి ఆకలి కొనును కానీ నీ యందు ప్రభువునైనా నమ్మకించిన వారు ఎన్నడూ ప్రభువునైనా సిగ్గునొందరు ప్రభువా. దైతో యొక్క సమయంలో తండ్రి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘస్థులను ప్రభువా, యూట్యూబ్ ఛానల్ ప్రభువునైనా ప్రేక్షకులను, ఈ కుటుంబాలన్నింటినీ నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాము. నువ్వు నడిపించినట్లు మేము నడిపించలేము ప్రభువా. నీ యొక్క జ్ఞానమును ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ యొక్క సహాయము దయచేయండి. నీవే తోడుగా ఉండి ఇస్రాయేలు సైన్యములకు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగా ఉండి నడిపించిన దేవా, నీ ప్రజలను ప్రభు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ గడ్డ సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క అవసరతను కుటుంబంలో ప్రభు మీరు తీర్చండి. శాంతిని సమాధానము దయచేయండి. నీ యొక్క మహిమైశ్వర్యములో నుంచి ప్రభు నీ బిడ్డల అనుదిన ఆహారము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి నన్ను నిరుత్సాహం నుంచి మీరు బయటకు తీసుకురండి ప్రభు. ఎందుకంటే నీ వైపు చూచిన వారిని ప్రభు అనైనా నువ్వు ఆదరించే దేవుడవు ప్రభు, సిగ్గుపరిచే దేవుడవు కాదు, సిగ్గుకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడవు. తలగానే ఉంచుతా అన్నావు కానీ తోకగా ఉంచునన్నావు ప్రభు. నీ యొక్క నామ మహిమార్థమైతండి నీ బిడ్డలు ప్రభు. నీ కట్టడల ప్రకారము నడుచుకుని తండ్రి నీ ఆజ్ఞలను పాటిస్తూ ప్రభు నీ అందు మరింత వర్ధిల్లేటటువంటి కుటుంబాలుగా ఉండినట్లు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవ. నీ యొక్క కార్యమును ప్రతి కుటుంబంలోను జరిగించండి. నీ యొక్క వెలుగును నీ కుటుంబాల మీద ప్రకాశింపచేసి తండ్రి ఈ బిడ్డలకు కావలసినటువంటి ధైర్యమును నిబ్బరాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. మీరే ప్రభు యొక్క కార్యక్రమం అంతట్లోను తోడుగా ఉండి నడిపించారు ప్రభా. ప్రతి ఒక్క అవసరతను నువ్వు చూచావు ప్రభా. లైవ్ చాట్లో ఉన్నవి ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఒంటరిగా ఉన్న వారికి నాయన నీవే తోడుగా ఉండమని వేడుకుంటున్నావు. వివాహాలు కావాల్సిన వారికి ప్రభా నేను పరిశుద్ధ వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మీరే తండ్రి తోడుగా ఉండి నీ యొక్క శాంతిని ప్రభా ప్రతి ఒక్క గృహంలోనూ ప్రభా వర్షం వలె కుమ్మరించిన ఆయన బిడ్డలకు కావలసిన ధైర్యమును దయచేయమని వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇంతటితో ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగించే ముందు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నట్లయితే కనుక మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో వర్తమానాలు యూట్యూబ్ ఛానల్ ఉన్నవి. మరి ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగించుకుందాం. మరి ఈ కార్యక్రమం లైక్ చేయండి. మీరు ముగించే ముందు ప్రార్థన చేయండి. భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఏ భయపడబాకండి, ఏ తెగులు మీ గుడారానికి రాదు. చాలామంది మాకు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు, పాస్టర్ గారు కరోనా టెస్టింగ్కి వెళ్ళాము, నెగిటివ్ వచ్చిందని వాళ్ళ వివరాలతో కూడా మాకు పంపిస్తున్నారు, రిపోర్ట్ను కూడా మాకు పంపిస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుని నామానికే మహిమ కలుగుగాక. భయపడ, భయం ఉండదు చోట దేవుడు ఉండడు, దేవుడు ఉండే చోట భయం ఉండదు. భయపడబాకండి ప్రతిదానికి. మీరు తొందరపడబాకండి, మీ పక్కన వారిని కూడా తొందర చేయబాకండి. పక్కన అని చెప్పండి, మీ ప్రక్కన మీ హస్బెండ్ చెప్పండి, ఏమండి నన్ను తొందర చేయబాకండి అని చెప్పండి. లేకపోతే మీ పాప, మీ బాబు ఉంటే, బాబు నన్ను తొందర చేయబాకు, నా భారతీయ జీవితంలో తొందర చేయబాకు. మీ పక్కన వాళ్ళతో కూడా చెప్పండి, తొందర చేయబా, ఆదుర్ద పడబాకండి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనం విడిచిపెడతాడా? ఆపత్కాలను ఆదుకుంటానని సెలవిచ్చాడుగా. ఎందుకు తొందర, ఎందుకు భయం, ఎందుకు ఆందోళన, ఎందుకు చింత? చింతించే వాళ్ళు ఆకాశ పక్షులు ఇప్పుడు చూడండి. పక్షులు ఇప్పుడు నేడుతుంది చూసారా? పక్షులు పోషించే దేవుడు తన ఆకారంలో స్వరూపంలో సృష్టించే మనలను పోషించలేడా? ధైర్యం తెచ్చుకోమ్మా, ధైర్యం తెచ్చుకోయ్యా. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, జవాబిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించుగాక. ఆమెన్. We welcome you to our show. Today is your day for a miracle. ఎంత గొప్ప దేవుడో కదండి. మనందరి జీవితాల్లోనూ అద్భుతాలు చేయడానికి ఈ రోజున ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మీరందరూ సిద్ధమైన ఆయన చేసేటటువంటి కార్యాలను రిసీవ్ చేసుకోవడానికి, పొందుకోవడానికి మీరందరూ సిద్ధంగానే ఉన్నారనుకుంటున్నాము. ఒకవేళ కనుక లేకపోతే మీ హృదయాలను, మీ మనసులను సిద్ధపరచుకోండి. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన సన్నిధిలోనికి మనం ఒక ఎక్స్పెక్టేషన్తో, వెన్ వీ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్, హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.